గుడ్ ఈవినింగ్ యాక్లవ్యా కరెంట్ అఫైర్స్ కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈనాటి అంటే రెండు వేల ఇరవై ఏప్రిల్ పద్నాలుగో తేదీ యొక్క కరెంట్ అఫైర్స్ని ఈరోజు మనం చూద్దాం ఈరోజు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అంబేద్కర్ యొక్క జయంతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నూట ఇరవై తొమ్మిదవ జయంతి ఈరోజు నిర్వహించడం జరిగింది దాని మీద వచ్చేటటువంటి వివిధ ప్రశ్నల గురించి మనం చూద్దాం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నూట ఇరవై తొమ్మిదవ జయంతి ఇటీవల ఎప్పుడు నిర్వహించబడింది అంటే రెండు వేల ఇరవై ఏప్రిల్ పద్నాలుగో తేదీన నిర్వహించడం జరిగింది అయితే ఈరోజు లాక్డౌన్ పరిస్థితుల కారణంగా ఆయనకు డిజిటల్ రూపంలో అర్పించడం జరిగింది అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి వచ్చేటటువంటి మిగిలిన అంశాలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి జనరల్ స్టడీస్ అంశాలని కూడా ఒక్కసారి మనం సమర్సిద్దాం అవి ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పూర్తి పేరు ఏంటి అంటే భీమరావు రామ్జీ అంబేద్కర్ అలాగే ఆయనకున్నటువంటి మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే భారత రాజ్యాంగ పితామహుడు అని ఎవరిని పేర్కొంటారంటే డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఎవరిని పిలుస్తారు అంటే అంబేద్కర్ గారిని పిలుస్తారు అలాగే అంబేద్కర్ గారు ఎక్కడ జన్మించారు అంటే అది ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని మహో గ్రామం మహూ గ్రామంలో ఆయన జన్మించడం జరిగింది అలాగే అంబేద్కర్ ఎప్పుడు జన్మించారు అంటే పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగో తేదీన ఆయన జన్మించడం జరిగింది అదేవిధంగా మనం స్వాతంత్రం అనంతరం మొట్టమొదటి క్యాబినెట్లో మండలిలో మన జవహర్లాల్ నెహ్రూ గారి మంత్రివర్గంలో సాహెబ్ అంబేద్కర్ గారు ఏ మంత్రిగా పనిచేశారు అంటే న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు అదేవిధంగా మనం రాజ్యాంగం గురించి కూడా మనం తప్పనిసరిగా ఈయన మాట్లాడుకోవాలి కాబట్టి భారత రాజ్యాంగంలో డ్రాఫ్ట్ కమిటీకి చైర్మన్గా ఎవరు వ్యవహరించారు అంటే అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ సభలో డ్రాఫ్ట్ కమిటీకి అధ్యక్షులుగా విధి నిర్వహించడం జరిగింది అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎప్పుడు మరణించారు అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరో తేదీన బిఆర్ అంబేద్కర్ గారు మరణించడం జరిగింది మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మన భారతదేశంలో ఆయనకు భారతరత్న అవార్డుని కూడా ప్రదానం చేయడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డుని ఎప్పుడు ప్రదానం చేయడం జరిగింది అంటే పంతొమ్మిది తొంభైలో ఆయన మరణానంతరం ఈ భారతరత్న అవార్డుని ఆయనకు ప్రదానం చేయడం జరిగింది ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే భారతదేశానికి ఉన్నటువంటి త్రివర్ణ పతాకం ఈ త్రివర్ణ పతాకంలో అశోక చక్రాన్ని పెట్టాలి అని సూచించిన వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ భారతదేశానికి త్రివర్ణ పతాకాన్ని ఆమోదిస్తున్నప్పుడు దానిలో అశోక చక్రాన్ని కూడా పెట్టాలి అని సూచించిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్ ఇది అంబేద్కర్ గారి గురించి ప్రధానమైనటువంటి అంశాలు ఇంకా ఇకపోతే నిన్న ఒక దినోత్సవం కూడా నిర్మించుకోవడం జరిగింది దాని గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం అది సియాచిన్ దినోత్సవం భారత ఆర్మీ సియాచిన్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తుంది అంటే ఏప్రిల్ పదమూడవ తేదీని ఈ సియాచిన్ దినోత్సవంగా నిర్మించుకోవడం జరుగుతుంటుంది అలాగే భారత ఆర్మీ చేపట్టినటువంటి చేపట్టిన విజయవంతమైనటువంటి ఏ ఆపరేషన్కు సంస్మరణంగా ఈ సియాచిన్ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుందంటే ఆపరేషన్ మేగదూత్ ఆపరేషన్ మేఘదూత్ ఆపరేషన్ మేఘదూత్ను భారత ఆర్మీ దేని కొరకు ప్రారంభించింది అంటే పాక్ దళాల నుంచి సియాచిన్ గ్లేషియర్ అంటే సియాచిన్ హిమానియ నదాన్ని భారతదేశం వైపు కైవసం చేసుకోవడం కోసం ఈ ఆపరేషన్ మేఘదూత్ని మన భారత ఆర్మీ ప్రారంభించడం జరిగింది అయితే మన సియాచిన్ గ్లేషియర్ నుంచి కూడా మరొక ముఖ్యమైన పాయింట్ చూసుకుంటే ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి యుద్ధక్షేత్రము అనేది ఈ ఏమి పిలుస్తారు అంటే సియాచిన్ గ్లేషియర్ మనకు తెలిసిందే ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి యుద్ధక్షేత్రం పిలుస్తారు పిలుస్తారంటే సియాచిన్ గ్లేషియర్ లేదా సియాచిన్ హిమానీ నదాన్ని అత్యున్నతమైనటువంటి యుద్ధక్షేత్రంగా పిలుస్తూ ఉంటారు అదేవిధంగా సియాచిన్ గ్లేషియర్పై పై భారత ఆధిపత్యాన్ని నెలకొల్పడం కోసం భారత ఆర్మీ ఆపరేషన్ మ్యాగ్దూత్ను ఎప్పుడు ప్రారంభించింది అంటే పంతొమ్మిది ఎనభై నాలుగు ఏప్రిల్ పదమూడవ తేదీన ఈ ఆపరేషన్ మ్యాగ్దూత్ని భారత ఆర్మీ నిర్వహించడం జరిగింది ఎగ్జామ్ మళ్ళీ చెప్తున్నాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏప్రిల్ పదమూడవ తేదీ అదేవిధంగా ఆపరేషన్ మ్యాగ్దూత్కు ఎవరు నాయకత్వం వహించారు అనేటువంటి ప్రశ్న కూడా మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి అది ఎవరంటే లెఫ్టినెంట్ జనరల్ ప్రేమ్నాథ్ హోన్ లెఫ్టినెంట్ జనరల్ ప్రేమ్నాథ్ హూన్ అనే ఆయన ఆపరేషన్ మ్యాక్దూత్కి అంటే షియాసిన్ గ్లేషియర్ని మనం పాకిస్తాన్ నుంచి మన చేజిక్కించుకోవడం కోసం చేపట్టినటువంటి ఈ ఆపరేషన్ మ్యాక్దూత్కి లెఫ్టినెంట్ జనరల్ ప్రేమ్నాథ్ హూన్ నాయకత్వం వహించడం జరిగింది ఇవి ప్రధానమైన దినోత్సవాలు అయితే ఈరోజు ప్రపంచ బ్యాంకు భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధికి అంటే జీడిపి వృద్ధి రేటు గురించి ఒక నివేదికను కూడా విడుదల చేయడం జరిగింది దాని గురించి కూడా ఒకసారి మనం చర్చిద్దాం అదేంటంటే భారతదేశ ఆర్థిక వృద్ధి రేటుపై ప్రపంచ బ్యాంకు అంచనాలు దీని మీద చూసుకున్నట్లయితే ప్రశ్నలు ఇటీవల ప్రపంచ బ్యాంకు విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం భారత ఆర్థిక వృద్ధి రేటు ఇరవై ఇరవై ఒకటి కాలానికి ఎంతగా ఉండవచ్చు అంటే ఒకటి పాయింట్ ఐదు శాతం నుంచి రెండు పాయింట్ ఎనిమిది శాతం వరకు ఉండవచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేయడం జరిగింది అయితే లాక్డౌన్ని ఎక్కువ కాలం పొడిగించినట్లయితే ఇది మరింత తగ్గవచ్చని ప్రపంచ బ్యాంకు సూచించడం జరిగింది అదేవిధంగా మరిన్ని అంశాలు చూసుకున్నట్లయితే ఇటీవల వినటువంటి ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఇరవై కాలంలో భారతదేశ ఆర్థిక వృత్తి ఎంత శాతంగా నమోదై ఉండొచ్చు అంటే మార్చి ముప్పై ఒకటి నాటి క్లోజ్ అయినటువంటి పంతొమ్మిది ఇరవై కాలానికి ఆర్థిక రేటు ఇంచుమించు ఎంత వృద్ధి రేటు నమోదు చేసి ఉండవచ్చు అని అంచనా ఈ ఇటీవల ప్రపంచ బ్యాంకు తెలియజేసిందంటే ఐదు శాతంగా సూచించడం జరిగింది అదేవిధంగా ఇటీవల విడుదలైనటువంటి ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం భారతదేశంలో ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో కేంద్రం మరియు రాష్ట్రాల యొక్క ఉమ్మడి కోస లోటు అంటే ఫిజికల్ డెఫిషిట్ ఎంతకు చేరవచ్చని అంచనా వేయడం జరిగింది దానికి ఆన్సర్ ఏంటంటే నైన్ పర్సెంట్ ఎందుకంటే ఈ కోవిడ్ కారణంగా మన ఆదాయం తగ్గిపోవడం అదేవిధంగా దీనికి ఖర్చు విపరీతంగా ఖర్చు పెరిగిపోవడంతో మన కేంద్ర ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా విపరీతంగా తప్పనిసరిగా వైద్యం మీద ఖర్చు చేయాల్సిన ఆవశ్యకత ఉంది ఇదే సమయంలో మనకు వచ్చేటువంటి ఆదాయం కూడా తగ్గిపోతున్న కారణంగా మన కోస లోటు తొమ్మిది శాతాన్ని చేరవచ్చునని అంటే ఉమ్మడి లోటు తొమ్మిది శాతం వరకు చేరవచ్చునని ప్రపంచ బ్యాంకు అంచనా వేయడం జరిగింది అయితే ఇదే సమయంలో ఇటీవల భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటు మీద అనేక సంస్థలు తమ యొక్క నివేదికల్ని విడుదల చేయడం జరిగింది వాటి గురించి కూడా ఒక్కసారి చూద్దాం ఆ నివేదికలు ఏంటంటే ఒకసారి చూడండి భారతదేశ ఆర్థిక వృద్ధి రేటుపై ఇటీవల వివిధ సంస్థలు విడుదల చేసిన అంచనాలు మనం గమనించినట్లయితే ప్రపంచ బ్యాంకు ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి రేటు సాధిస్తుందని భారతదేశం అంచనా వేయగా మూడీస్ సంస్థ రెండు పాయింట్ ఐదు శాతాన్ని ప్రకటించింది అలాగే ఫిచ్ ఫిచ్ సంస్థ టూ పర్సెంట్గా ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఇటీవల కాలంలోనే ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఫోర్ పర్సెంట్ వృద్ధి రేటు నమోదు చేస్తుందని భారతదేశం ప్రకటించడం జరిగింది మళ్ళీ చెప్తున్నాం ప్రపంచ బ్యాంక్ అనేది ప్రపంచ బ్యాంక్ అంచనా ప్రకారం భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటు ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు పాయింట్ ఎనిమిది శాతం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కాలానికి అలాగే మూడీ సంస్థ రెండు పాయింట్ ఐదు శాతం గాను ఫిచ్ టూ పర్సెంట్ గాను ఆషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫోర్ పర్సెంట్ గాను ఈ ప్రప భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటు ఇరవై ఇరవై ఒకటి కాలంలో నమోదు చేస్తుందని వీళ్ళు అంచనా వేయడం జరిగిందనమాట అదేవిధంగా ఇటీవల ప్రపంచ బ్యాంకు విడుదల చేసినటువంటి నివేదిక వలస కూలీల గురించి కూడా అంటే ప్రవాస కూలీలు లేదా వలస కూలీల గురించి కూడా ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది ఆ వలస కూలీల గురించి కూడా ఒకసారి చూద్దాం ఇటీవల ప్రపంచ బ్యాంకు విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం భారతదేశంలో వలస కూలీలు లేదా ప్రవాస కూలీలు అంటే మైగ్రెంట్ లేబర్ ఎంతమంది ఉన్నారు అంటే నూట ఇరవై మిలియన్ల మంది ఉన్నారని ఇటీవల ప్రపంచ బ్యాంకు విడుదల చేసినటువంటి నివేదిక పేర్కోవడం జరిగింది అయితే ఈ వలస కూలీలు లేదా ప్రవాస కూలీలు లేదా మైగ్రెంట్ లేబర్లో అత్యధికంగా కలిగినటువంటి అంటే దేశానికి ఈ మైగ్రెంట్ కూలీలు ఎక్కడి నుంచి ఎక్కువగా వలసొస్తున్నారు అనేది కూడా ఈ రిపోర్టు తెలియజేయడం జరిగింది ఆ జిల్లాల గురించి చూద్దాం మనం ప్రశ్న చూసినట్లయితే ఇటీవల ప్రపంచ బ్యాంకు విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధిక వలస కూలీలను అందిస్తున్నటువంటి మూడు జిల్లాలు ఏవి అని అంటే త్రిపురలోని వెస్ట్ త్రిపుర వెస్ట్ ఇంపాల్ ఈ రెండు కూడా అత్యధికంగా వలస కూలీలని ఇస్తున్నాయి మూడో స్థానంలో మహారాష్ట్రలోని సోలాపూర్ ఉంది ఈ విధంగా త్రిపురలోని వెస్ట్ త్రిపుర ఇది వెస్ట్ వెస్ట్ త్రిపుర అలాగే వెస్ట్ ఇంపాల్ ఈ రెండు జిల్లాలు కాకుండా మహారాష్ట్రలోని సోలాపూర్ కూడా ఈ ప్రపంచ భారతదేశంలోని అత్యధిక వలస కూలీలని అందిస్తున్నాయని ప్రకటించడం జరిగింది ఇది ఈనాటి కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ అఫైర్స్ జనరల్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ శీఘ్రమే ఉద్యోగ ప్రాప్తి వస్తాం థ్యాంక్ యూ